మీకు తెలుసా, శంషాబాద్ విమానాశ్రయంలో ఇక నుండి రోబో సేవలు. శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి. విమానాశ్రయంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి విమానంలో కూర్చునేంత వరకు రోబోలు ప్రయాణికులకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. పరిశుభ్రత మరింత మెరుగుపరుచుకునేందుకు రోబోటిక్ పరిజ్ఞానంతో పనిచేసే పరికరాలు, యంత్రాలను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం జిఎంఆర్ ఇన్ఫోవెక్స్ పేరుతో 6 నెలల క్రితం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం రోబోలు, యంత్రాలు, పరికరాలు తయారు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం కొత్త ఆవిష్కరణలపై ఐఐటి బాంబే, పెప్పర్మెంట్ సైన్స్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రోబోటిక్ ఉత్పత్తులను రూపొందించే అంకుర సంస్థలకు ప్రోత్సాహం అందించనున్నారు. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పనులు పూర్తయితే వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు విమానాశ్రయంలో రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి. విమానాశ్రయ విమానయాన రంగం కోసం కొత్త రోబోటిక్ ఉత్పత్తుల తయారీ అభివృద్ధికి విమానాశ్రయ అధికారులు సహకరించనున్నారు. పలు అంకుర సంస్థల ప్రతినిధులు రూపొందిస్తున్న ఆవిష్కరణను ప్రోత్సహించి అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పటికే రోబోటిక్ ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కృత్రిమ మేధాతో పనిచేసే రోబోలను తయారు చేసి ఏర్పాటు చేశారు. అవి ప్రయాణికులకు విమానాల రాకపోకలు, ఎయిర్లైన్ సమాచారాన్ని అందిస్తున్నాయి. మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ కామెంట్ అబౌట్ మై వీడియో. థ్యాంక్ యూ.